లోపల ఇప్పుడు లోపల అన్స్టాబుల్ షూట్ జరుగుతుంది కదా, లోపలికి వెళ్ళారు కదా, సో ఎలా ఉంది? అసలు చూసిన ఫీలింగ్ తన కోసం ఇంత దూరం వస్తే లాభం ఏం లేదు. లోపలికి అసలు మిమ్మల్ని ఇన్విటేషన్ ఇచ్చారు కదా, దానివల్ల అసలు లోపలికి రాడే అంటే ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి వెళ్ళిపోయినా అంటే లోపలికి వెళ్ళలేదు. చూసారా మరి పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ చూడొచ్చు లైవ్ లో చూడొచ్చు అనుకున్నారా? అంటే మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా రమ్మని, లేదంటే మీరే వచ్చారా? మీకు తెలిసింది అంటే లోపలికి అలౌ చేస్తామని చెప్పారా? లోపల ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు, ఇది చేంజ్ లోపం ఇక ఎల్లో ట్యాక్స్ ఆరెంజ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళే లోపలికి రమ్మన్నారు. ఇక ఎలా అనిపించింది అండి, సో మళ్ళీ చూడకుండా బయటకు వచ్చేసారు, సో ఎలా అనిపించింది? డిసప్పాయింటింగ్ గా ఏముండదు. అంటే ఈ ట్యాగ్ ఓన్లీ ఎంటీ సీన్స్ వరకే చూపించారు, అంతే, ఓన్లీ వాళ్ళకి వీడియో కోసం, వాళ్ళ వీడియో ప్రోమో కోసం మాత్రం. కనీసం మీ మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు నడుచుకుంటూ, కనిపించలేదు, కార్తీక్ గారు వెళ్ళిపోయారు లోపలికి, ఎవరు కనిపించలేదు. యాక్చువల్లీ షూట్ లోపలికి పంపించలేదు, లోపలికి వెళ్ళాం కానీ ట్యాక్స్ డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి మళ్ళీ బయటకు పంపించారు. కొంచెం డిసప్పాయింట్ గా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా చూడలేదు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ని గంటలకు వచ్చారండి ఇక్కడికి? మేము రావడం అయితే 10:40 గల వచ్చాం, బట్ అప్పటికి లోపల షో అంతా ఫుల్ అయిపోయింది, సో లోపలికైతే. మీరు ఇక్కడికి వచ్చాక ఏం చేశారు అసలు లోపల, ఏం చేయమన్నారు? అంటే అందరు వెళ్ళారు కదా, అక్కడ మీరు ఎలో చేయకుండా లోపల బయటే ఉంచారు కదా, బయట ఏం చేశారు అన్న? లోపలికి పంపించారు, బట్ ఏంటంటే ట్యాక్స్ ఒకటి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఎల్లో కలర్ ట్యాక్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేశారు, మిగతా వాళ్ళని అయితే మాత్రం. అంటే ఎలా అనిపిస్తుంది అండి ఇద్దరు కాంబినేషన్, ఒక నందమూరి ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ ఒక షో, అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఫ్యాన్స్ అందరికి ఇప్పుడే సంక్రాంతి స్టార్ట్ అయింది యాక్చువల్గా, అన్స్టాపబుల్. అలాగే మళ్ళీ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి, అలాగే మెగా ఫ్యామిలీ మళ్ళీ నందమూరి ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది అండి? ఫ్యాన్స్ ఏంటంటే ఏది బాగుంటే అదే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతేగాని నందమూరి వాళ్ళు ఎక్కువని పవర్ స్టార్ వాళ్ళు ఎక్కువ అని కాదు, ఎవరిది బాగుంటే వాళ్ళదే సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యి అది ఎవరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారు? సో ఆయనలో మీకు వ్యక్తిత్వంలో ఏదంటే ఇష్టం అండి, ఆయన చేసే మంచి పనులు కానీ? జనరల్గా వ్యక్తిత్వం అంటే ఏం కాదు, ఇప్పుడు మనం ఈ రోజు మనకి ఎవరు సహాయం చేస్తారా అని మనం చూసే రోజుల్లో ఆయన ఎంతమందికి ఈరోజు సహాయం చేశారన్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఒకటా రెండా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికి. సో ఈ షోతో పొలిటికల్ పరంగా కూడా ఏమైనా క్రేజ్ పెరిగే అవకాశం ఉందా, బెనిఫిట్ అయ్యే అవకాశం? జనరల్గా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో అందరికీ తెలుసు, అది పొలిటికల్గా కావనివ్వండి పర్సనల్గా కానివ్వండి, సో ఆయన అంటే కరెక్ట్గా దుమ్ము తిరిగి ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు పవర్ స్టార్ గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది అందరికీ తెలుసు, సో ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు కూడా అదే అడుగుతారు, ఆయన కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు, సో దీనికి ఎవరు హట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు.